నమస్కారం, ఏసీని వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రోజురోజుకు ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె, పెరుగుతున్న మద్దతుదారులు, సమ్మెకు సంఘీభావంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థి సంఘం. జీపీఎఫ్ కోసం గళం విప్పిన ఉపాధ్యాయులు, డిటిఎఫ్ ఆధ్వర్యంలో జడ్పీ ముందర నిరసన ప్రదర్శన, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్న నిరంకుశ పాలనతో విసిగిన ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మె గురువారం 6వ రోజుకు చేరుకోవడంతో పట్టణంతో పాటు ఉట్నూరులో జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన ర్యాలీకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆరోపించారు. గురువారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్ నుంచి ర్యాలీ చేపట్టారు. వీరి ర్యాలీకి బీజేపీతో పాటు డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ ర్యాలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్ డిపో వరకు కొనసాగింది. పోలీసులు వారిని డిపో లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎల్ రమేష్, బీడి చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే న్యాయం జరుగుతుందని భావించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల న్యాయమైన డిమాండ్, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి వారు కోరుతుంటే ఒక నియంతృత్వ ధోరణితోని అప్రజాస్వామికంగా ఈరోజు కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి వారి జీవితాలతోని ఆడుకుంటున్న కేసీఆర్ గారికి ఈరోజు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆర్టీసీ నష్టాల్లో ఉంటే వారి జీవితాలతోని నీవు ఆడుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిగులు రాష్ట్రాన్ని సంపన్న తెలంగాణని అప్పుల తెలంగాణ మార్చిన కేసీఆర్ కుటుంబానికి మరి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయని చెప్పి, నీళ్లు నిధులు నియామకాల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించిన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆర్టీసీ సోదరులు ఆనాడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించి తమ జీవితాలను త్యాగం చేసి తమ కుటుంబాలు ఎన్ని అవస్థలు పడ్డా సకల జనుల సమ్మెలో 50 రోజులకు పైగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ముఖ్య భూమిక పోషించిన ఆర్టీసీ వారికి ఈరోజు కేసీఆర్ గారి చర్య నిజంగా వారిని పూర్తిగా పాతాళంలోకి తొక్కేసిన విధంగా ఉంది. తెలంగాణ సమాజం గుణపాఠం చెప్పుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీ జేఏసీ నాయకులు బీడి చారి మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ పిలుపుతో చేపడుతున్న సమ్మె 6వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా సమ్మెను తప్పుదవ్వ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సమ్మెకు సహకరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీలో కార్మిక రంగ వర్గం ఖచ్చితంగా కూడా సమ్మె నోటీసులు ఇస్తే మాయన్న మేధావి వర్గం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మరి 41 రోజుల ముందు వివిధ సంఘాలు డిపోల ముందు ధర్నా, చలో ఆర్ఎంఆఫీస్, చలో బస్ భవన్, నీకు కనబడతలేదా? మరి కేవలం దసరా సందర్భంలోనే కార్మికులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి తెలియజేయడం ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. మసలేంది, దీనికి సరైన ఎండీ లేడు, దీనికి దిక్కు లేదు. మరి నువ్వు ఏదైతే రిటైర్డ్ ఈడీ గారిని
జీవి రమణ గారిని ఆర్టీసీలోకి తీసుకున్నావో అప్పుడే దీని పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కావు, దానిలో రక్షణ అటువంటిది లేదు. ఖచ్చితంగా కూడా మీరు సమ్మె విరమించిన తర్వాతనే మీ యొక్క ప్రయాణాలు కొనసాగించవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా మరి ఆర్టీసీ నష్టాల బాటలో రేపు ఇది ప్రైవేట్ అయిపోతే విద్యార్థులకు రాయితీలు ఉండయి, జర్నలిస్టులకు రాయితీలు ఉండయి, వృద్ధులకు రాయితీలు ఉండయి, మరి ఏదైతే రాయితీలు ఇస్తున్నదో ఖచ్చితంగా రాయితీలను గవర్నమెంట్ మాకు ఇప్పటి వరకు ఇవ్వకుండా దీన్ని నష్టాల పాలిట చేస్తున్న సందర్భంలో దీన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశంతో మరి ఏదైతే మా రాష్ట్ర సంఘాలు సమ్మెకు దిగినాయో దానికి సంపూర్ణ మద్దతు వివిధ సంఘాలుగా ఇవాళ సకల ఉద్యోగుల సమ్మె, సకల జనుల సమ్మెగా మారి వివిధ రాజకీయ పార్టీలు బీజేపీనైతేమి, కాంగ్రెస్నైతేనేమి, సిపిఐ, సిపిఎం రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ సమ్మెకు మద్దతు తెలుపుతూ మరి ప్రజల్లో దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ అస్తిత్వం కోసం కార్మికులు చేపడుతున్న సమ్మెకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. అటు ఊట్నూరులో ఆర్టీసీ సమ్మెకు పీఆర్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. గురువారం అంబేద్కర్ చౌక్ నుండి తెలంగాణ తల్లి చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు కుమ్రం భీం జిల్లా అధ్యక్షులు ఆడే ప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్ రాథోడ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల జీపీఎఫ్ను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు జీపీఎఫ్ డబ్బులు వెంటనే, ఉపాధ్యాయులకు జీపీఎఫ్ డబ్బులు వెంటనే, ఉపాధ్యాయులకు జీపీఎఫ్ డబ్బులు వెంటనే. డెమోక్రటిక్ టీచర్స్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భవించి 5.5 సంవత్సరాలైంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉన్నదని చెప్పుకొని మనం బంగారు తెలంగాణను సాధించుకుంటాం, అన్ని చెల్లింపులు వెంటనే చేస్తాం, ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరి సంక్షేమం, కార్మికుల యొక్క సంక్షేమం, అందరినీ మేము క్షేమంగా ఉండేలాగా చూస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ 5.5 సంవత్సరాలు కాగానే లోటు బడ్జెట్కి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయులు అనేక మంది రిటైర్మెంట్ అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే తీసుకుంటే ఇవాళ జూన్ నుంచి ఈ రోజు వరకు కనీసంగా 50 మంది రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క పార్ట్ ఫైనల్స్ కానీ వాళ్ళకు వచ్చేటటువంటి జీపీఎఫ్ చెల్లింపులు చెల్లించలేదు. అట్లాగే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఇవాళ దాదాపు 400 మంది ఉపాధ్యాయుల యొక్క జీపీఎఫ్ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. జీపీఎఫ్ చెల్లింపులకు సంబంధించి పార్ట్ ఫైనల్ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ ఇవాళ ఉపాధ్యాయులకు రావాల్సినవన్నీ కూడా ఉపాధ్యాయులు వాళ్ళు నెరవారీగా వాళ్ళ యొక్క జీతాల నుంచి మినహాయించుకొని ఇవాళ దాచుకున్న డబ్బులు, ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఉపాధ్యాయులకు చెల్లించలేనటువంటి స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది అంటే మేము సిగ్గుపడతా ఉన్నాం. మిగులు రాష్ట్రాన్ని ఇవాళ లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ చెల్లింపులు చెల్లించలేక ఆర్టీసీ లాంటి వాటి కార్మికులకు ఇవాళ జీతాలు ఇవ్వలేక, ఉపాధ్యాయులకు కనీసం జీపీఎఫ్లు ఇవ్వలేక ఇవాళ బంగారు తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుందని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం, దేశంలో భర్తీ చేసిన ఉద్యోగాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో నిర్వహించిన సంఘం జిల్లా 2వ నిర్మాణ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో నిర్వహించిన
ఏఐవైఎఫ్ రెండవ జిల్లా నిర్మాణ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంవత్సరం కాలంలో సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అనంతరం 17 మందితో కూడిన జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శిర్ర దేవేందర్, జిల్లా అధ్యక్షులు జాష్వా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నాయన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ టీఆర్ఎస్లు నిరుద్యోగ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్, 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఆరోపించారు. పాలకులు ప్రతి సంవత్సరం ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ దేశంలో నిరుద్యోగాన్ని పారదోలుస్తాం, ఈ దేశంలో పేదరికాన్ని పారదోలుస్తాం, ఈ దేశంలో ఆకలి చావులు ఉండదు, దరిద్రం ఉండదు, ఆకలి దప్పిలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ భారతదేశంలో 144 కోట్ల మంది నిరుద్యోగ యువత ఈ దేశంలో ఉన్నారు. నిజంగానే మీరు చెప్తున్నటువంటి విధానంలో ఈ దేశం వెలిగిపోతుంది, ఈ దేశం బాగుపడుతుందని చెప్తున్నటువంటి పాలకులు, ఈ దేశంలో గత 40 సంవత్సరాలుగా లేనటువంటి నిరుద్యోగం ఈ దేశంలో పెరిగిపోతుంది. నిజంగానే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి, నిజంగానే ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా అభివృద్ధి జరుగుతుంది, ఆ అభివృద్ధి ద్వారా దేశంలో పేదరిక నిర్మూలన జరుగుతుందంటే ఈ దేశంలో ఇంకా ఎందుకు నిరుద్యోగం ఉన్నదని చెప్పేసి ఈ పాలకులను ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ప్రశ్నిస్తున్నది. నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సందర్భంగా చెప్పాడు, మేము గనక ఈ దేశంలో అధికారంలోకి వచ్చినట్లయిందంటే 1 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను మీకు కల్పిస్తామని చెప్పాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ కూడా భారతదేశానికి తీసుకొస్తున్నాం. ఆ మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం మూలంగా ఈ దేశంలో నిరుద్యోగం పోతుందని చెప్పాడు. దానికి అందమైన రూపకల్పన మేక్ ఇన్ ఇండియా ఇవాళ దేశంలో ఎంతమందికి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితి మొన్న ఎన్నికలు చూశాం. దుర్గా నవరాత్రులు, నిమజ్జన శోభాయాత్ర దిగ్విజయం కావడంతో గురువారం దుర్గా పూజా సమితి ఆధ్వర్యంలో మహాప్రసాద వితరణ చేపట్టారు. బుజ్జావర్ ఆలయంలో ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు పాదాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం మహాప్రసాద వితరణ చేపట్టారు. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన బ్రాహ్మణవాడలోని శ్రీ దుర్గా పూజ సమితి ఆధ్వర్యంలో గురువారం బొజ్జావార ఆలయంలో మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయంలో అందంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పాదాలకు వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం అమ్మవారి ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దుర్గా పూజ సమితి ప్రధాన కార్యదర్శి రఘుజోషి, కోశాధికారి రామ్మోహన్ జోషి, ప్రవీణ్ శర్మ, కిరణ్ శర్మ, మేఘరాజ్ శర్మ, సీనియర్ సభ్యులు జువ్వాజి కృష్ణ, భానుకిరణ్, శివానంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గత 6.5 దశాబ్దాలుగా దుర్గా పూజ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో మహాప్రసాద వితరణ ఒకటని సమితి ప్రధాన కార్యదర్శి రఘుజోషి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వరంగల్కు చెందిన శరత్ లేజర్ కంటి ఆసుపత్రి వైద్యులు విశ్రాంత ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం వరంగల్కు చెందిన శరత్ లేజర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగులకు ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు. కొంతమందికి ఆపరేషన్ నిమిత్తం వరంగల్లోని వారి ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టయ్య,
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కిష్టయ్య మాట్లాడుతూ, అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి 2వ 4వ గురువారం వైద్య శిబిరాలను సంఘభవనంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శరత్ లేజర్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విశ్రాంత ఉద్యోగుల తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 2వ గురువారము మరియు 4వ గురువారము ప్రతి నెల లోపల ఇక్కడ కంటి పరీక్షలు చేయించి సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ యొక్క అనేక సమస్యలు, ఎక్కువగా షుగరు బీపీ, తర్వాత ఈ కంటి రుగ్మతలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మా యొక్క ఈ రిటైర్మెంట్ భవన్ లోపల మనం కంటి యొక్క పరీక్షల్ని నిర్వహించి వాళ్ళకు వరంగల్కు శరత్ లేజర్ హాస్పిటల్ వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఏమైనా కంటి సమస్యలు ఉంటే వరంగల్కు వాళ్ళు వాళ్ళ వెహికల్లోనే తీసుకుపోయి అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి చికిత్సలు చేసి, శస్త్రచికిత్సలు చేసి ఇక్కడికి మళ్ళీ తోలించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మా రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా, మరియు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు కూడా, మరియు జర్నలిస్టులు, అదే రకంగా పోలీసు సిబ్బంది భద్రత వాళ్ళ యొక్క కాళ్ళతో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. అదే రకంగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు జరుపుతున్నటువంటి సమ్మె సంపూర్ణంగా మా రిటైర్డ్ ఉద్యోగుల తరపున వాళ్లకు మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. మరియు వాళ్ళు తీసుకునేటువంటి కార్యాచరణ లోపల కూడా మేము భవిష్యత్తులో వాళ్ళతో కలిసి మేము సమ్మెలో మేము వాళ్ళ తమ వంతు మా వంతు మేము సహకారాలని వాళ్ళకు అందిస్తామని చెప్పి, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను కూడా నెరవేరుస్తారని, ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని టీఆర్ఎస్ పార్టీ మావల మండల అధ్యక్షులు నల్ల రాజేశ్వర్ అన్నారు. గురువారం దస్నాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. కొన్ని ప్రతిపక్షాల పార్టీల నాయకులు కనీస అవగాహన లేకుండా టీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే ద్వయంగా వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. నిన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు, వారిని ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకుంటుంది తప్ప మిగతాని వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా కృషి చేయడం లేదని చెప్పేసి ఆయన విమర్శ చేయడం ఆయన అవగాహన లోపానికి నిదర్శనం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఎస్సీలకు ఎస్టీలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అంటే దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలే, ఈ సమాజంలో వాళ్ళు కూడా ఒక మనుషులుగా గుర్తించబడ్డ ప్రభుత్వం ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దళితులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో 3 ఎకరాల భూమి వాళ్ళం స్వయం ఉపాధి రుణాలు కానివ్వండి, పారిశ్రామిక కొత్త పారిశ్రామిక విధానంలో వాళ్ళని ఎస్సీ ఎస్టీలను భాగస్వామ్యం చేయడంతో పాటు అనేక కార్యక్రమాలు మీ కళ్ళకు కనబడడం లేదని చెప్పేసి మేము ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకులను మేము అడగదలుచుకా ఉన్నాం. అదేవిధంగా కానీ గోండు గూడెలను గ్రామ పంచాయతీల ప్రకటించడంతో పాటు లంబాడి తాండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి వాళ్ళ పాలనను వాళ్ళే చేసుకునే విధంగా కృషి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా పార్టీ ప్రభుత్వం, మా టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పదలుచుకున్నా. హిందూ సమాజ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి వేడుకలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా వర్రాజు ధన్యవాదాలు తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దుర్గా మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్
జై శ్రీరామ్. దసరా నవరాత్రుల సందర్భంగా మనము దసరా మైదానంలో దసరా ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ దసరా ఉత్సవానికి విచ్చేసినటువంటి మొదలు హిందూ బాంధవులందరికీ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జోగురమన్న గారికి మరియు అట్లాగే ఎస్పీ విష్ణు వారియర్ గారికి మరియు ఇతర రాజకీయ నాయకులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ హిందూ ఉత్సవ సమితి నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అట్లాగే మున్సిపాలిటీ వారు మరియు వివిధ శాఖల అందరూ పని సహకరించినటువంటి అందరికీ హిందూ ఉత్సవ సమితి నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు వీరితో పాటు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా, వీరితో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, ఈ దసరా అవసరాలలో సహకరించినటువంటి ముఖ్య దాతలకు, అన్నదానం చేసినటువంటి వ్యాపారకరణానికి అందరికీ హిందూ స్వతంత్ర తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యాన్ని వీడాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భువనగిరి మహేందర్ డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భువనగిరి మహేందర్ ఆరోపించారు. గురువారం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సంఘ నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యారంగ సమస్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మేశ్రం భాస్కర్, అధ్యక్షులు ఇమ్రాన్, నాయకులు కేశవ్, నహీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ, జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి వేరే జిల్లాకు తరలించారన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 6.7% కేటాయించారని, ఆ సమస్యల పరిష్కారానికి సరిపోవని తెలిపారు. KG-PG విద్యలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేసినా అక్కడ సైతం సౌకర్యాలు సక్రమంగా లేవన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలపైన ఈ నిర్మాణ కౌన్సిల్లో చర్చించుకొని మరి రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి దాని రూపకల్పన చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి మాట తప్పడం జరిగింది. 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చింది, కానీ చెప్పినటువంటి వాటిని చేయడంలో మరి వైఫల్యం చెందిండు. ఎందుకంటే మొన్న పెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో కూడా 6.7 నిధులు కేటాయించండు. ఎందుకంటే ఇలా ఆ నిధులతోటి ప్రభుత్వ విద్య ఏమాత్రం కూడా బాగుపడేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ విద్య నుండి పూర్తిగా తప్పుకొని ప్రైవేట్ పరం చేయడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఇలా లేకపోతే గురుకులాలతోటి KG-PG అమలు చేస్తూ ఉండని బ్రహ్మాండంగా చెప్తాడు. కానీ KG-PG 5వ తరగతి నుండి మాత్రమే ప్రారంభించరు. అందులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేకంగా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, వసతులు లేక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి గురుకులాలను కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సర్వేలు చేయడం జరిగింది. కాబట్టి గురుకుల వ్యవస్థ కూడా బాగలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మార్చుకొని విద్యారంగం పైన మరి ఏదో చిత్తశుద్ధి చూపించినట్టుగా చూపించకుండా మరి సౌజన్య ప్రేమను చూపిస్తూ చూస్తే మాత్రం ఏఐఎస్ఎఫ్ విద్యార్థిగా చూస్తూ ఊరుకం. ఈ నెల 13వ తేదీన నిర్వహించే కుమరం భీం వర్ధంతి వేడుకల్లో గిరిజనులు, గిరిజనేతరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ తాజా మాజీ డైరెక్టర్ మరసకోల బాపురావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సరస్వతి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు కుమరం భీం 79వ వర్ధంతి కార్యక్రమం అక్టోబర్ 13 విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాలకు మరియు జిల్లా ప్రజానీకానికి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచే ఈ యొక్క కుమరం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు మన జోడిఘట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి 25 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క మంజూరు చేయడానికి గౌరవ మాజీ మంత్రివర్యులు జోగు రామన్న మరియు అదే విధముగా మాజీ ఎంపీ గారు గోడెం నగేష్ గారు, కోవలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇలా ఈరోజు అధికారికంగా ఇలా ఆ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారంటే, అదే విధంగా కుమరం భీం కుటుంబానికి 10 లక్షల రూపాయలు మరియు 2 ఉద్యోగాలు కూడా వారి మన్మన్లకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇలా కేసలాపూర్
దేవాలయంకి జంగుబాయి దేవాలయంకి కూడా ఇలా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచే ఎన్నో నిధులు మంజూరు చేయించడం జరిగింది. కావున ఈ యొక్క అక్టోబర్ 13న అన్ని సంఘాల నాయకులతో పాటు ప్రజలందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ను చలో జోడేఘాట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మేము మా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము కోరడం జరిగింది. జై తెలంగాణ, జై ఆదివాసి. నేటి యువత చెగువేరాను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమల్ల కిరణ్ అన్నారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెగువేరా 52వ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ చౌక్లో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ప్రపంచ విప్లవకారుడు, విశ్వ ప్రేమికుడు చెగువేరా 52వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిపి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే అర్జెంటీనా 1928 జూన్ 14న పుట్టిన చెగువేరా క్యూబా విప్లవం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా క్యూబా విప్లవం కోసం, కార్మిక వర్గ రాజ్యస్థాపన కోసం క్యూబాలో పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా బొలీవియా, కాంగో లాంటి దేశాలలో కూడా పోరాటం చేయడం జరిగింది. ఈరోజు యువత చెగువేరాను ఆదర్శంగా తీసుకొని సమస్యలపైన పోరాడాల్సిన అవసరం ఉన్నది. చెగువేరా యూత్ను ఆదర్శంగా తీసుకొని చదువుపైన, అదేవిధంగా సమస్యలపైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తు చేస్తూ అన్యాయం ఎక్కడ జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసిన చెగువేరాని ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ ప్రజాసంఘాలే ఆదర్శంగా తీసుకొని అతని ఆశయ సాధన కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఉట్నూరు మండల పరిషత్ అధ్యక్షులు పంద్ర జయవంత్ కోరారు. గురువారం ఉట్నూరు మండలంలోని కామాయిపేట గ్రామంలో చేతన ఆర్గానిక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెత్త, ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించారు. మారుమూల గిరిజన గ్రామాల్లో స్వచ్ఛత పరిరక్షణయే ధ్యేయంగా ముందుకు సాగాలని ఉట్నూరు ఎంపీపీ పంద్ర జయవంత్ అన్నారు. గురువారం ఉట్నూరు మండలంలోని కామాయిపేట గ్రామంలో చేతన ఆర్గానిక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెత్త, ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటిస్తూ గ్రామస్తులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేతన ఆర్గానిక్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ దాసన్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ బాలాజీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భరత్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ధరణి రాజేష్, స్థానిక సర్పంచ్ అయ్యుబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ పంద్ర జయవంత్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగా వ్యాధులు ప్రబలుతాయన్నారు. మారుమూల గ్రామాల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. చేతన ఆర్గానిక్ సంస్థ ఈ రోజు మంచి కార్యక్రమాలు చేపడుతుంది. మొత్తం ఈ డివిజన్ లోని, ఉట్నూరు డివిజన్ లోని అన్ని మండలాల కూడా, జైనూరు గాని, ఉట్నూరు గాని, నార్నూరు గాని, గాదిగూడ గాని ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా మాకు ఈ సంస్థ, ఏ సంస్థ చేయని విధంగా ఈ రోజు సంస్థ చేస్తుంది. కాబట్టి మా ఆదివాసీ ప్రజలు, ఇంకా ఈ సంస్థ సిబ్బంది ఎట్లయితే చెప్తారో అట్లనే మోటివేషన్ చేసుకుంటా, మరి సంస్థ సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ రోజు ఈ సంస్థ ద్వారంలో మరి ఈ రోజు ఈ మా యొక్క ఆదివాసీ విలేజ్లలో, మరి ఇంటి పక్కన కూడా పరిశుభ్రత లేకపోతే మోటివేషన్ చేసి ఈ రోజు అన్ని విధాలంగా పరిశుభ్రత పాటించాలని ఇంటింటికి పోయి కార్యక్రమం భాగంగా ఈ రోజు చెప్పడం జరుగుతుంది. టీజీఓ జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్ జన్మదిన వేడుకలను గురువారం టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఉట్నూరు ఎక్స్ రోడ్లో నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శ్యామ్ నాయక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉట్నూరు ఎక్స్ రోడ్లో టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భరత్, వైస్ ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సాజిద్, ఎక్స్ రోడ్ సర్పంచ్ హరినాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల జేసీ తరఫున కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు ఆదిలాబాద్ ముద్దుబిట్ట అజ్మీరా శ్యామ్ నాయక్ గారి పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఉద్యోగ జేఏసీ తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమంలో ముందుండి నడిపించిన మన అజ్మీరా శ్యామ్ నాయక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రోజురోజుకు ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె, పెరుగుతున్న మద్దతుదారులు, సమ్మెకు సంఘీభావంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థి సంఘం. జీపీఎఫ్ కోసం గళం విప్పిన ఉపాధ్యాయులు, డిటిఎఫ్ ఆధ్వర్యంలో జడ్పీ ముందర నిరసన ప్రదర్శన, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.